శ్రమయైనా బాధైనా ఎరుసలేని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏరియడబాయను. ఖడ్గమే ఎదురైనా శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏరియడబాయను. నా రాజు వచ్చుచున్నాడు, భీకరుడై వచ్చుచున్నాడు, నా రాజు వచ్చుచున్నాడు, భీకరుడై వచ్చుచున్నాడు. ఎదురేనేది కొరమాసింహం మహావుగ్రతతో రానున్నాడు, సర్వోన్నతుడు మేఘారుడిగా తీర్పులు తీర్చా రానున్నాడు, సర్వోన్నతుడు మేఘారుడిగా తీర్పును తీర్చా రానున్నాడు. ఎదురే ఎదురే లేని ఎవరైనా ఎవరు 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 సౌరుడు ధీరుడు వీరుడు సూర్యుడు యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు కన్నుడు ఏంటి మన ధైర్యమో, దేని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం, మన ఎవరి కొరకు బ్రతుకుతున్నాం పరీక్షించుకోవాలి. విశ్వాసమే నా ఫలము, నిత్య జీవము చేపట్టుటే మా భాగ్యము. శ్రమలేని బాధలేని ఆలోకంలో నిరంతరం జీవింతును. ఎందుకు విమోచకుడు సజీవుడు నా కనులారా చూచెదను, యుగ యుగములకు మహారాజునితో పాలించుటకే పోరాడుదను. అందుకనే శ్రమయైన బాధైనా హింసలని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏరి ఎడబాయడు. ఖడ్గమే ఎదురైనా శోధనలు ఎదురైనా ఈరోజు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలండి. ఎంత ఉంది మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస పరుగు, మనలో ఎంత ఆత్మీయత ఉంది, ఎంత ధైర్యం ఉంది, ఎంత నిరీక్షణ కలిగిన వారు ఉన్నాం, ఎంతగా దేవుడి గురికి సాక్షిగా బ్రతుకుతానికి నిశ్చయం కలిగిన వారు ఉన్నాం. నిజముగా ఈ లోకానికి భయపడని వారు, తమ సిలువ ఎత్తుకుని క్రీస్తు కొరకు వెంబడించగలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారండి. నాట్ ఎవ్రీబడి. యేసుని నమ్మిన అందరూ కాదు, దేవా దేవాన్ని పిలిచి అందరూ కాదు, నా పాత్రుడు కాదు. యేసు ప్రభువు చెప్పలేదా, తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలంట. ఓ క్రైస్తవా సోలిపోకు క్రైస్తవా,
It is real.